సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి. మేమన్నీ మట్టి బొమ్మలే చేసేవాళ్ళం. అది కూడా మట్టి మీద ముద్ర బల్ల అని ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు, రైతులకు బాగా తెలుసు. దాంతో ఓ ముద్ర వేసేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఇవాళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు. నాన్న కూడా పైగా వినాయకుడు పొందలేనమో, కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా? వినాయకుడు వినాయక సేవిత నవరాత్రుపు ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం పర్వాలేదండి. అమ్మాయే చూసింది అరనవ్వే నవ్వింది మత్తెప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డా? ఈ పాట వినాయకుడు పందిరిలో ఏంటండి? ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, క్రిస్మస్, లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవో పాటలు. ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే. కానీ ఎందుకు వేస్తారు? అలా వెయ్యిపోతే కుర్రాళ్ళు రారండి. అంటే కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా. కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు, మేము పెద్ద పందిరి వేసాం, బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంతే. వినాయకుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి. ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి, పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి. సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది. ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఒక గది ఉండాలి ప్రత్యేకంగా, మాకు 10 ఏళ్ల క్రితం వరకు ఒక గది ఉండాలి. అది ఏసీ రూమ్ అయి ఉండాలి. దానికి ఒక పెద్ద నున్నటి బల్లలు, దానికి 2 పెద్ద స్పీకర్లు గొట్టాలలాగా, అటు చెవులు వినాయకుడు చెవుల్లాగే ఉంటాయి అవి కూడా, 2 డబ్బాలు. దీనికి ఒక పెద్ద సిస్టమ్, దాని ముందు కింద సొరుగు అరా డెస్క్, అది దీడిగానే పెద్ద కీబోర్డు. ఇంత హడావిడి. ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ ఎర్త్ కారణంగా. నువ్వు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి నొక్కు నొక్కేమంటే నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి. నా జీవితం కూడా వికీపీడియాలోకి వెళ్ళినా, లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా గరికపాటి నరసింహరావు నువ్వు కొట్టు. ఇంకా వికీపీడియా కూడా ఏవో అబద్ధాలు చెబుతాడు. గరికపాటి నరసింహరావు అనుకుంటే నా వెబ్సైట్లు వస్తాయి. అందులోకి వెళ్ళి నొక్కు నొక్కేమంటే నా బతుకంతా బట్టబయలే. నువ్వు చెప్పక్కర్లేదు అవన్నీ. నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకంటే పెద్దవాడు. ఆయనకి 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు. ఆయన పెద్ద ఆయన. ఆయన నిన్న నాకు ఫోన్ చేసి, నిన్న 14 సెప్టెంబర్ కదా, నాకు ఫోన్ చేసి, ఏమండి నరసింహరావు గారు ఇవాళ మీ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న. నేను వాస్తవంగా నేను 14th అనేది నేను జరుపుకోను. ఇంగ్లీషు తేదీల ప్రకారం మేము పుట్టినరోజులు జరుపుకోము మా ఇంట్లో, తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ పాఠ్యమి, వినాయక చవితి ముందు పాఠ్యమి, అది 10 సెప్టెంబర్ వెళ్ళిపోయింది. నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై, ఇవాళ ఫోన్ చేస్తున్నారు ఏమిటండి మీరు, నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదా అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి, మా మనవడు చెప్పాడు మీ పుట్టినరోజున అన్నాడు. ఆ మానవుడు వయస్సు 12 ఏళ్ళు అమ్మా, 12 ఏళ్ళు. వాళ్ళ మానవుడు ఆయనకి చెప్పడం ఏంటంటే, నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువు గారు, ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుసా అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు. అవునరా అంటే, నేను నెట్లో చూశాను, నెట్లో చూసాడు నా పుట్టినరోజు. వాడు 12 ఏళ్ళు వాడు. వాడు ఏదో నెట్లో సెర్చ్ చేస్తున్నాడు, అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్, టుడే ఈజ్ గరికపాటి ఈజ్ బర్త్డే అని. వాడు చూశాడు, ఓ గరికపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు. ఆ తాతకు చెప్పాడు వాటిని. వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది, ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు, నేను ఆయన చెప్పాలని ఆయన అనుకోలేదు, దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. కానీ కుర్రాడికి తెలిసిందే లేదా? ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి, అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది, అది పెళ్ళిళ్ళలో నీవే, పేరంటము నీవే. ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు, వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా, న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే ఏంటి, అత్తగారు బతుకుండొద్దు, మావగారు బతుకుండొద్దు, నువ్వు నేనే, తర్వాత కూడా నువ్వు నేను, ఎంతకాలం ఉంటామో తెలియదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే వంటకు ఒంటరి కుటుంబం, ఎవరు ఉండద్దు నీకు, నేను మనందరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరు సంపాదించింది, వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి పెళ్లి కొడుకు, ఏంటో తెలుసా, మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్లి కొడుకు నా శిష్యుడు, వాడు వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడేం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి. అది సంగతి. అమ్మాయి ఉద్దేశం అలా ఉంది, పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బ్యాస్కెట్ తీసేయి.
ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతుంది. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పెళ్ళం ఎక్కడో తిరుగుతాం. తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు. ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణమవుతుంటే అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకొచ్చండి. మనం పెళ్ళిళ్ళలో వాడుతున్నాం, కాలేజీలో వాడుతున్నాం, కాటేజీలో వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నామో లేదా. ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి. పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటాడు సత్యనారాయణ వ్రతం. ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసిన ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు, ఇంటికి వచ్చి చేయిస్తాడు. నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో, ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది, వెంటనే కొట్టో, అమెజాన్ కొరియర్ 24 గంటలు ఇంటికి వచ్చేసింది. ఎంత పెద్ద డాబా, దాంతోపాటు బిల్లు వస్తుంది, అది వేరే విషయం అనుకో. వచ్చేస్తుంది వెంటనే, అన్నీ వచ్చేసేది. ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసు. నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు, వెంటనే నీకు కొనాలనిపించింది, రెడీగా ఉండడం వల్ల నువ్వేం చేసావు, నీ ఫోన్ తీసుకుని ఒక నొక్కు నొక్కావు, అది ఇంటికి వచ్చేసింది అంతేనా. అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు, అంత అవసరమా, అది అవసరమా, అంత డబ్బు మన దగ్గర ఉందా, కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు. ఇంట్లో అడుగుతావు, పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు, మానేస్తావు. అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఏమైంది, అన్నీ అవసరమే అనిపిస్తూ ఉంటాయండి. మరి మన మనస్తత్వం అటువంటిది, అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు. మనం కాలేజీల్లో ఉన్నా, కాటేజీల్లో ఉన్నా, జాతకాలు చెప్పే చోటు ఉన్నా, రోగి దగ్గర ఉన్న, ఆసుపత్రిలో చాలా అవసరం అండి. మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది, వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఇవాళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు, కంప్యూటర్లో మొత్తం ఉంటుంది. ఒక నొక్కు నొక్కు ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండగుహలో ఉండి ఓ నొక్కు నొక్కుతాడు, ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది, ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది. అటువంటి టెక్నాలజీ రాబోతుంది. ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక 20 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకు మీరు వాడుకోవచ్చు. అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను. నేను మీ వయసులో ఉండి నేను చదవడంలో అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక 9 రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం. రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథలను అనుకోం కదా, ఇంకేదో చూసుకుంటాం, ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా. కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ ఎర్త్తోనూ స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి. అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయస్సులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది. మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కర్లా. డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి, ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు, వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళ. అలాంటి ఉపయోగాలకు మనం చేసుకోవాలి. ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో, జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానేయాలి వెంటనే. అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ మొదలుపెడుతున్నా, ప్రబోధ వినయ వివా. జ్ఞానం ఉంటే సరిపోలేదు, వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్, నీ జీవితానికి అన్వయించుకోవడం. కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానా లేదా, పూర్తిగా కట్టేశా. మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు, ఇంకా కట్టేశాం. సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా, ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి, వాడు చేస్తాడు, నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు. నేను చేయను ఎవడకే, నాకు అది నియమం, మళ్ళీ వాడు చేసుకోవాల్సిందే అంతే. వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు. అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోని, అది ఫ్రెండ్షిప్పే కాదు అది. అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి. మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే. అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి. అంతేకాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని, ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని, బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని, నిమిష నిమిషానికి చూసుకుంటుంటే మొత్తం చదువు చెడిపోదండి. అది ఒక్కటి చాలు మనుషులను జరగొట్టడానికి. అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు, మద్యపానాలు, సిగరెట్లు, ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి. ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి కట్టేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు బాగా. 10వ తరగతి అమ్మాయి చేతిలో 50,000 ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మ. 50,000 నేను హెర్ హ్యాండ్ బ్యాగ్. అసలు 10వ తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా? ఆవిడకు పర్సు కమ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిందండి. ఆ అమ్మాయి పర్సులో 50,000 ఉన్నాయమ్మ, 50,000 హార్డ్ క్యాష్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేశారు అలాగా.
అమ్మాయి దెబ్బతింటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా 50,000 చేతుల్లో ఉన్నాయండి 14 ఏళ్ళ అమ్మాయికి. మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా మీరు? ఎవరన్నా ఆలోచించండి, ఎందుకు ఆలోచిస్తారు మంచిగా? 50,000 వినియోగం నీకు తెలుసా? 50,000 నాకు ఇవాళ సంపాదించడం పెద్ద సమస్య కాదు 60 ఏళ్ళకి. కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి 500 ఇచ్చేవారమ్మా. 500 50,000 కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి నేను? 100 ప్రసంగాలు చేయాలి. 100 ప్రసంగాలు చేస్తే కానీ రాని 50,000 ఇవాళ చేతిలో ఉంటున్నాయండి 14 ఏళ్ల పిల్లకి. అది ఆవిడ సంపాదన కాదు, వాళ్ళ నాన్న సంపాదన, వాళ్ళ అమ్మ సంపాదన. అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా? తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే, ఇద్దరు పిల్లలు మించి ఎవరికైనా ఉన్నారండి ఈవేళ? ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు, లేకపోతే మగ ఆడ ఇద్దరే కదా. ఎందుకు వచ్చింది ఒక పిల్ల ఒక పిల్లాడు? వాళ్ళని బాధపడితే మనకేం వస్తుంది? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారండి వాళ్ళు. ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకే నేను కంప్యూటర్ని దైవంగా భావిస్తూ దండకాన్ని చెప్ప. చివరిగా ఒక్క మాట, విద్య ద్వారా మీరు ముందు మీ జీవితాన్ని నడుపుకునే విధానం నేర్చుకోవాలి. వినయం అంటే అది. అలాగే అది ఉద్యోగం అదే వస్తుంది. ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా ఏదైనా చేసుకోవచ్చు, అది వస్తుంది. తర్వాత దానివల్ల మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగి ఉంటాం. ఆ ధర్మ నిర్వహణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, డబ్బు ద్వారా కాదు. ఎప్పుడు కూడా చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం రెండో పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకు అంటే అదే, ఆనందం ఉండడానికి లేదు. అది కూడా ఒకటే చపాతి, అందులో రెండోది ఉండదు, బరువు పెరుగుతాడు, చట్నీ ఉండదు, బీపీ వస్తుంది, షుగర్ వేసుకోడు. ఎందుకంటే ఈయనకి షుగరో, ఇంకెందుకది ఒక చపాతి? ఒక చపాతి కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరి. తినడానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, హాయిగా పడుకోవడానికి లేనప్పుడు, నిశ్చింతగా నిద్ర పట్టినప్పుడు ఆ 100 కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడం నయం. ఆటో డ్రైవర్ మీరు గమనించండి, ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు. వాడు ఆటో అద్దెది, వాడు అద్దెకి తెచ్చుకుంటాడు, పొద్దునే వెళ్ళి తెచ్చుకుంటాడు, దానికి సాయంత్రానికి 200 300 కట్టాలి. సాయంత్రం వేసరికి వాడు 600 సంపాదిస్తాడు, 300 అద్దె ఇచ్చేస్తాడు. ఇంకొక 100 రూపాయలు ఇతర ఖర్చులు, పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి 200. ఇక 200 మిగులుతుంది కదా, 100 శుభ్రంగా వేసేస్తాడు, వాడు లెక్క వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి 100 ఇస్తాడు. చంపేస్తాను పులుసుకో 2 పెట్లు లేదా చంపేస్తానంట, వాడు పెళ్ళాం మహాపతి వ్రత, వాడు చెప్పినట్టు వింటుంది. అందుకని వండి పెడుతుంది, శుభ్రంగా తినేస్తాడు ఆటో డ్రైవర్ 100 రూపాయలు. కూర భోజనం వాడు తినేస్తాడు, బయట ముళ్ళక మంచం వేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు, రావో ఈ సందమామా అని పాట పాడతాడు వాడు. ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు. సంపాదించింది ఏదో ఖర్చు పెట్టాడు, ఇవ్వాల్సింది ఏదో ఇంటే ఇచ్చేసాడు, వాడు కావాల్సింది ఏదో తాగాడు తినాడు ఏదో ఏడిచాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఈ 100 కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు? అమెరికాలో దాచాం, బాంబర్ దీంట్లో దాచాం, బాత్రూంలో దాచాం, స్విస్ బ్యాంకులో దాచాం, ఏమైపోతాయో ఏమైపోతాయో. వాడేం అవేం అవో, వీడికి మాత్రం ఏదో అయిపోయాడు, గుండెపోటు వచ్చింది. అంటే డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించొద్దు. పొరపాటును కూడా జ్ఞానాదేవతు కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య. జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం, అమితమైన ఆనందం, అమృతానందం కలుగుతుంది. అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.